ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీర్చిన పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి దాదాపు లక్ష పదివేల కోట్ల రూపాయలు అవసరం ఉన్న పరిస్థితుల్లో మరి ఇటువంటి నిర్ణయం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మాకు అర్థమైంది. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులు అన్ని వర్గాలకి, రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటికీ కావాల్సిన నిధుల్ని, వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని మరి రాజధానికి 110,000 కోట్ల రూపాయలు దాదాపు కావాల్సిన పరిస్థితుల్లో ఏమి చేయాలనే విషయం ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, కోస్తా ఆంధ్ర కానివ్వండి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది. మరి రాజధాని మీద పెట్టుబడి తగ్గించి రైతులకు కావాల్సిన ప్రాజెక్టులు కానివ్వండి, అదేవిధంగా విద్యాభివృద్ధికి, విద్యార్థులకి కావాల్సిన ఆర్థిక సహాయాలు కానివ్వండి, వీటన్నిటి మీద మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం మరి అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉన్నట్లు అర్థమవుతా ఉంది. మరి అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో, రాష్ట్ర రాజధానులు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కానివ్వండి, కృష్ణా గుంటూరు జిల్లాలో కానివ్వండి, ఉపాధికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానివ్వండి, లేదు ఏదైనా సాఫ్ట్వేర్ హబ్ తీసుకురావడం కానివ్వండి, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇక్కడ ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా రియల్ డెవలప్మెంట్ను అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు గ్రాఫిక్స్ అభివృద్ధి కాకుండా రియల్గా ఆ ప్రాంతంలో రైతులు సంతోషంగా ఉండేట్టు, రైతు కూలీలు, నిరుద్యోగ యువతి యువకులు కూడా సంతోషపడేటట్టు, సంతృప్తి పడేటట్లు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంది. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తే, లేకపోతే ఎటువంటి ప్రాజెక్టు ఇక్కడ ఈ ప్రాంతానికి తీసుకొస్తే, ఒకవేళ ఏదైనా నిర్ణయం రాజధానిలో నిర్ణయం తీసుకుంటే కనుక మరి ఎటువంటివి తీసుకొస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే దృష్టిని కూడా బాగా పెడతా ఉన్నారు. మరి కొత్తగా రైతాంగానికి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మేము మనం చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా మేలు జరిగే విధంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలు, కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో మరి అందరూ కూడా సంతృప్తి చెందే విధంగా అభివృద్ధి రూపంలో చేస్తానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు మాకు అర్థమవుతా ఉంది. తప్పకుండా రైతుల్ని సంతోషపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా మేము భావిస్తాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.